అసలు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా అసలు ఎంత ఒదిగిపోయారంటే నిజంగా అలా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనగానే ఒక మైండ్లో ఆ అన్నమయ్య మీ పిక్చర్ అలా కనిపిస్తుంది. అండ్ అసలు ఆ థాట్ రావటం రాఘవేంద్రరావు గారికి అండ్ మీకు చెప్పటం అసలు, అంటే ఇలా ఒక డివోషనల్, అప్పటి వరకు మీరు నాకు తెలిసి ఆ కైండ్ ఆఫ్ జానర్ చేయలేదు కదా, అంటే ఒక యాక్షన్ హీరో, ఒక గ్లామర్ హీరో, ఇలా ఒక దేవుడిగా ఇమాజిన్ ఆయన చేసుకోగలిగారు. బట్ మీకు ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇలా అని మీ థాట్ ఎలా ఉండింది? ఐ టుక్ ఇట్ ఎ జోక్ అండి. రాఘవేంద్ర గారు మా ఇంటికే వచ్చారు. రాఘవేంద్ర గారు, దొరసాం రాజు గారు, అర్జున్ రాజు గారు, వీ ఆర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అనమాట. మేనేజర్ ఫోన్ చేసి, రాఘవేంద్ర గారు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారండి అంటే ఐ వాజ్ రియలీ షాక్డ్ అండ్ వెరీ హ్యాపీ. అంటే రాఘవేంద్ర గారు, మా అత్తగారు వాళ్ళందరూ చెన్నైలో నేబర్స్ అనమాట, బాగా తెలుసు వాళ్ళకి, అది వేరే విషయం. సో రావడం రావడంతో నేను ఏ సినిమా నాకు తెలియదు నాకు, అండ్ రావడం రావడంతో వచ్చి వెంకటేశ్వర స్వామిగా చెయ్యాలన్నప్పుడు నవ్వాను నేను. అంటే మీరు ఇంత దూరం, ఒక జోక్ వేయడానికి ఇంత దూరం వచ్చారా అంటే, జోక్ కాదు సీరియసే, మేమంతా కంప్యూటర్లు వాటి వీటిలో మేము చూసాం. సో యు ఆర్ ది రైట్ పర్సన్ నౌ, ఇప్పుడు జనరేషన్లో యూ ఓన్లీ కెన్ డూ ఇట్. టూ రీజన్స్, వన్, యువర్ ఫిజిక్ ఇన్ ద ఫేస్ సూట్స్ ద క్యారెక్టర్. నెంబర్ టూ, చాలా కష్టపడాలి, అంటే 4 అవర్స్ మేకప్లో కూర్చోవాలి, అవన్నీ మోయాలంటే నువ్వు నీవు చేయాలి, లేకపోతే వేరెవరు చేయలేరు అన్నారు. నేను అన్నాను, సార్ నాకు ఇదంతా అలవాటు లేదు అది, సో కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తాను చెప్పి తర్వాత మేము డిస్కస్ చేసి, తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, చూడు అంతకన్నా బెటర్ మేకర్ లేరు, ద బెస్ట్ మేకర్. అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చి దే ఆర్ మేకింగ్ ద మూవీ విత్ ప్యాషన్, నాట్ యాజ్ కమర్షియల్, 10 రూపాయలు వస్తే 10 రూపాయలు వస్తుంది అలా కాదు, ప్యాషన్గా చేస్తున్నారు. సో డెఫినెట్లీ మంచి మూవీ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ ఫిలిం, చేయండి అని చెప్తే అప్పుడు సరే అని చెప్పి అట్లా ఒప్పుకున్నాను. బట్ నాకు మేకప్ టెస్ట్ అంటే గెటప్ ఫుల్గా వేసిన తర్వాత అప్పుడు చూస్తే కానీ నాకు నమ్మకం రాలే. ఓకే, అద్దం ముందు చూశాను, 60-70% వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే యాక్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో అది ఎలా అవుతుందో ఎలా అవుతుందో చెప్పి ఒక చిన్న డౌట్ ఉంటే షూటింగ్లో అదంతా ఆయనే, రాఘవేంద్ర గారే నాకు బాగా హెల్ప్ చేసి, ఐ మేడ్ మీ వెరీ ఈజీ అండ్ వెరీ కూల్ ఫ్లెక్సిబుల్గా, అసలు ఆ టెన్షన్ లేకుండా. అండ్ నేను అనుకోవడం దైవశక్తి కూడా వెనకాల నుంచి నడిపించింది. నేను మాల వేసుకున్నాను, 8 మంత్స్ మాల వేసుకున్నాను. సో అది నడిపించింది మ్యాటర్ని, ఎందుకంటే డైలాగు డ్రెస్ వేసినంత మాత్రాన ఆడియన్స్లో ఆ ఫీల్ రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏదో ఒక శక్తి ఉండాలి, నాకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండబట్టే నేను. అండ్ అందులోనూ ఆ షూట్ చేస్తున్నంతసేపు కూడా 8 నెలలు మీరు చాలా నిష్టగా ఉన్నారండి. ప్యూర్ వెజిటేరియన్, నేల మీద పడుకున్నాను, నో ఫ్యామిలీ లైఫ్. 8 మంత్స్కి ఇల్లు, షూటింగ్, షూటింగ్, ఇల్లు. ఇంట్లో నా రూమ్ చుట్టూ వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టేశాను, దాని గురించి చదవడం, బుక్స్ గురించి, సీడీ పెట్టుకొని సినిమాలు చూడడం, అంటే రామారావు గారు చేసింది మళ్ళీ, అంటే కొన్ని గెస్చర్స్ వాటి వీటికి. బట్ నేను కాపీ చేయలేదు, వాట్ ఎవర్ ఐ డిడ్ ఇట్స్ మై ఓన్. ఆ టైంలో స్పాంటేనియస్గా ఏం వచ్చిందో నేను అదే చేశాను. బట్ ఇదే నా లైఫ్, ఆ 8 మంత్స్కి నా లైఫ్ అంతే, నేను వేరేమీ డైవర్ట్ చేయలే అండ్ నాకేం ఇబ్బంది కూడా రాలా. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయింది, చాలా ప్రేక్షకాదరణ పొందిన తర్వాత మీకు జనాల నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేవి? ఫెంటాస్టిక్ అండి, ఎందుకంటే అభిమానులు మామూలుగా ఫైట్ సాంగ్ చూసి లేకపోతే సీన్ చూసి చేయడం వేరే. నాకు ఎక్కడి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చిందంటే సీనియర్ సిటిజన్స్ నుంచి కాంప్లిమెంట్ వచ్చింది. చాలా వయసులో పెద్దవాళ్ళు అండ్ కొన్ని క్లాస్ పీపుల్ వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు అప్రిషియేట్ చేయడం, ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్తే నా దగ్గరకు వచ్చి వాళ్ళు నాకు అప్రిషియేషన్ చెప్పడం, అండ్ కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడడం, దట్ వాజ్ ది మెయిన్ హైలైట్ ఆఫ్ దట్ ఫిలిం అండ్. మామూలు ఫ్యాన్స్ మామూలుగా వాళ్ళు ఇంత చేస్తే చాలు, వాళ్ళు ఇంత అప్రిషియేట్ చేస్తారు, బట్ మిగిలిన వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యి దగ్గరకు వచ్చి చెప్పాలని చాలా ఆలోచిస్తారు, దగ్గరికి వెళ్తే మాట్లాడతారా, మాట్లాడరా, చెప్పాలా, వద్దా అని చెప్పి. అలాంటిది నాకు ఆ ఏజ్ గ్రూప్ నుంచి రావడం నాకు పెద్ద ప్లస్ అయింది. ప్లస్
టీనేజ్ వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ ఎ రెవల్యూషన్. అప్పటి వరకు ఒక రకమైన సినిమాలు చూసిన టీనేజర్స్ ఈ సినిమాలో ఎంటర్ అయిపోయి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ వాజ్ రియల్లీ ఒక, అందుకే నేను చెప్పాను అన్నమయ్య ఇస్ అ డిఫరెంట్ ఫిలిం. నేను చేసిన సినిమాల్లో అది సెపరేట్గా ఒకటి పెట్టేయచ్చు, దేంతో మనం దాన్ని కలపలేము. సో అన్నమయ్య తర్వాత మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో శ్రీరామదాస్. సో ఇందులో వెంకటేశ్వర స్వామిగా ఎలా అయితే జనాలు యాక్సెప్ట్ చేయగలిగారో అందులో రాముల వారిగా కూడా అంతే యాక్సెప్ట్ చేయగలిగారు. సో అందులో కూడా అంత ఒదిగిపోయారు. సో నెక్స్ట్ టైం కాన్ఫిడెన్స్ పెరిగిందా మీకు మళ్ళీ రాఘవేంద్రరావు గారు చెప్పగానే ఇలా నెక్స్ట్ రాముల వారు అనుకుంటున్నాను అని? ఫస్ట్ థింగ్ రాఘవేంద్రరావు, బికాస్ రాఘవేంద్రరావు గారు కాబట్టి ఆ సినిమా ఆ లెవెల్కి వచ్చింది. బికాస్ ఈజ్ అ నాన్ కాంప్రమైజింగ్ డైరెక్టర్. మామూలు కమర్షియల్ సినిమాలే ఆయన కాంప్రమైజ్ చేయరు. అలాంటిది ఇలాంటి సినిమాల్లో చేయబెట్టాడంటే ఆయన అసలు చేయరు, ఆ నమ్మకం ఉంది. అండ్ హీ డిడ్ ఇట్. సీ ఆయన సెట్ సరిగా లేదంటే షూటింగ్ లేదు, క్యాన్సిల్ అంతే రేపే. సో అట్లా ఈవెన్ గెటప్లో కానీ మేకింగ్లో కానీ వాటిలో కానీ నో కాంప్రమైజ్. ఆ రెండు సినిమాలో నాకు పేరు వచ్చిందంటే ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఆయన గైడెన్స్ అండ్ టెక్నీషియన్స్ రైటర్స్ భార్గవి అండ్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి, ఓ పిక్చర్కి విన్సెంట్ గారు. సో ఆ మౌల్డింగ్ లైట్ మౌల్డింగ్ అన్నీ వాళ్ళే చేసి నాకు ఆ లుక్ తీసుకొచ్చారు. సో ఆన్ స్క్రీన్లో ఒక డివైన్ రిలాక్స్ అవుతున్న ఆడియన్స్ స్క్రీన్ మీద ఎప్పుడైతే నన్ను చూపిస్తున్నారో వాళ్ళు కొంచెం లేచి అలా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటారు. సో దట్ ఫీల్ రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సినిమా చూస్తున్నారని తెలుసు కదా, సో రిలాక్స్డ్గానే ఉంటారు. బట్ నేను చాలా నాకు వచ్చిన ఇన్పుట్స్లో ఏంటంటే నా ఇంట్రడక్షన్ వచ్చేటప్పటికి అందరూ కొంచెం సీట్ నుంచి కొంచెం అడ్జస్ట్ అయ్యి నార్మల్ పొజిషన్లో కూర్చొని ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసిందని. దట్స్ బికాస్ ఆఫ్ ద కెమెరామ్యాన్, ఆ సన్నివేశం, ఆ సీన్, అంటే ఆ క్యారెక్టర్ రావడానికి ఒక యూనో ఎవైటింగ్ టైం అట్లా. సో ఇట్స్ ఆల్ రాఘవేంద్ర గారిదే యూనో ప్లానింగ్ అండ్ డైరెక్షన్. మామూలుగా ఆయనకి మంచి పేరు అంటే హీరోయిన్స్ ని బాగా అందంగా చూపిస్తారు పాటల్లో ఇది అని. బట్ ఈ మూవీస్కి వచ్చేటప్పటికి అసలు మూవీ మొత్తం కూడా ప్రతి ఫ్రేమ్ ఒక దృశ్య కావ్యంగా ఉంటుంది ఈ రెండు సినిమాలు. సో సార్, రాఘవేంద్రరావు గారితో ఈ రెండు సినిమాలు చేశారు కదా, ఆయన నెక్స్ట్ మళ్ళీ ఓం నమో వెంకటేశయ్య చేశారు. బట్ అందులో ఎందుకు మళ్ళీ మీరు చేయలేదు? దేవుడు సినిమాలు అన్నప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే దేవుడే కొన్ని డైరెక్షన్స్ మనకి ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళాలంటే చాలామంది వెళ్ళాలనుకుంటే కుదరదు, కొందరికి ఐడియా ఉండదు కానీ వెళ్ళిపోతారు. చాలామంది పై వరకు వెళ్ళి దర్శనం చేయకుండా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇంకా దర్శనం మనకు రావు అనుకొని వెనక్కి వద్దాసరికి దర్శనం దొరికి హ్యాపీగా దర్శనం చేసుకొని ఏదో దేవుడిని ఒక్క నిమిషం చూద్దాం అంటే గంట సేపు దేవుడిని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఈ దైవ క్యారెక్టర్స్ చేసేటప్పుడు దర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కనెక్షన్ అన్నమాట. ఎందుకు ఫస్ట్ నన్ను పిలిచారు, ఎంతోమంది ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారు అని నాకు తెలియదు. సో పిలిచారు, సినిమా షూటింగ్ జరిగింది, సినిమా హిట్ అయింది, మళ్ళీ దాని తర్వాత రామదాస్ చేసాం, అలాగే ఆ సినిమా కూడా అయింది, రిలీజ్ అయిపోయింది దాని తర్వాత వాళ్ళు ఎందుకు నన్ను పిలవలేదు అని నేను కూడా ఏం అడగలేదు. ఎందుకంటే అన్నమయ్య నేను అడగకుండా వచ్చింది, రామదాస్ కూడా నేను అడగకుండానే వచ్చింది. సో నేను ఎప్పుడు నేను ఏంటంటే ఏదైనా ఒక ఇది ఉన్నట్టే నేను వెళ్ళి అడగడం నాకు అలవాటు లేదు, అది రావాలంటే అది వస్తుంది. సీ దెర్ ఈస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ యూ గెట్ వాట్ యూ డిజర్వ్, నాట్ వాట్ యూ డిజైర్, అండ్ వాట్ బిలాంగ్స్ టు యూ విల్ కమ్ టు యూ అంటారు. దట్స్ మై పాలసీ. సో మనం అలా ఉంటే ఏది రావాలో అది నాకు వస్తుంది. విచ్ ఇస్ సపోజ్ టు కమ్ టు మీ విల్ కమ్ టు మీ, విచ్ ఇస్ నాట్ సపోజ్ టు కమ్ టు మీ విల్ నాట్ కమ్ టు మీ. సో నేను దాని గురించి నేను ఎందుకు నన్ను మీరు పిలవలేదు, ఎందుకు నన్ను పెట్టలేదు, నేనేం అడగలేదు. సో ఐ జస్ట్ రిమైండ్ క్వైట్ బికాస్ ఆల్రెడీ నేను అన్నమయ్య చేశాను అండ్ దాంట్లో మంచి పేరు వచ్చింది. సో ఇంకోటి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయడం కూడా నేను వాజ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. సి అన్లెస్ దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్, సంథింగ్ వెరీ డిఫరెంట్, అదే క్యారెక్టర్ రిపీట్ చేసినప్పుడు ఆడియన్స్ మే గెట్ బోర్డ్.
కంపారిజన్ వస్తుంది ఆ సినిమాకి ఈ సినిమాకి. సో వై టేక్ రిస్క్ చెప్పి ఐ కెప్ట్ క్వైట్. కంపారిజన్ ఒకటి, ఇంకోటి జనాలకి ఏంటి అంటే అలా రెండు సినిమాలు కంటిన్యూస్ గా చేసేటప్పటికి ఒక డివోషనల్ ఒక అంటే దేవుడిగా ఊహించుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఎందుకు అంటే సుమన్ గారు వద్దని చెప్పారా లేకపోతే రాఘవేంద్రరావు గారు అప్రోచ్ అవ్వలేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఆడియన్స్. లేదు నేను అప్రోచ్ అవ్వలేదు రాఘవేంద్రరావు, నేను అడగలేదు. హాయ్ దిస్ ఇస్ ఈషా రెబా, నేను మీ గెటప్ శ్రీను, దిస్ ఇస్ శ్యామ్లా, దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్, సబ్స్క్రైబ్ టు మన స్టార్స్, సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.